లేటెస్ట్ ట్రెండ్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి ప్రస్తుతం అక్కడ ట్రెండ్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి? రఘు, ఏదైతే మాత్రం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ అయితే మాత్రం ఉదయం ప్రారంభం కానించి, అంటే ఉదయం 8 గంటల కానించి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తి స్థాయిలో వన్ సైడ్గా మాత్రం వైసీపీకి మాత్రం ఇక్కడ గుంటూరు జిల్లా వ్యాప్తంగా సీట్లు అయితే మాత్రం మెజార్టీ స్థానంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం మనం నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో చూసుకుంటే వచ్చేసి వచ్చేసి 14 రౌండ్లకు గాను 12,000 ఓట్లు మెజార్టీతో వైసీపీ అభ్యర్థి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం ముందంజలో ఉన్నారు. అయితే చిలకలూరుపేట కానీ 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 3,732 ఓట్లతో అక్కడ వైసీపీ అభ్యర్థి అయిన రజనీ అయితే మాత్రం ముందంజలో ఉన్నారు. సత్తెనపల్లి చూసుకుంటే మాత్రం అంబటి రాంబాబు వైసీపీ 14,000 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. పెదకూరపాడు చూసుకుంటే ఇప్పుడే విన్ అయినారు, 14,042 ఓట్లతో అయితే మాత్రం ఆయన నంబూరు శంకర్రావు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విన్ అయిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మాచల్లో కూడా ఒక గంట క్రితమే మొత్తం 23,000 ఓట్ల మెజార్టీతో ఫోర్త్ టైము పిన్నెల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచెల నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన పొజిషన్ అయితే మనం చూసుకోవచ్చు. అక్కడ అయితే గురజాల కూడా 7వ రౌండ్ అయిపోయే లోపల 7,200 ఓట్ల మెజార్టీతో మాత్రం గురజాలలో వైసీపీ అభ్యర్థి అయిన కాసు అయితే మాత్రం ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో చూసుకున్నా కానీ గుంటూరు ఈస్టులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ముస్తఫా 9వ రౌండ్ పూర్తయ్యే లోపల 9,100 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అయితే మొదటి నుంచి కూడా వెనకంజలో ఉన్న చంద్రగిరి ఏసురత్నం ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ముందంజలో 8,722 ఓట్లతో మెజార్టీతో కూడా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే ముందంజలోకి వచ్చిన పరిస్థితి కూడా మనం అక్కడ గుంటూరు నియోజకవర్గంలో చూసుకోవచ్చు. ఇటు ప్రతిపాడు ఇప్పటికే విన్ అయిన పరిస్థితి అయితే ఉంది. మేకతోటి సుచారు అయితే ఆమె విన్ అయింది. అయితే అక్కడ 9,352 ఓట్లతో మేకతోటి సుచరిత అయితే మాత్రం విన్ అయిన పరిస్థితి ఉంది. తాటికొండ 10వ రౌండ్ పూర్తయ్యే లోపల 4,300 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి అయిన తెనాలి శ్రావణ్ కుమార్ ముందంజలో ఉన్నారు. అయితే పొన్నూరు చూసుకున్నా కానీ 14వ రౌండ్ పూర్తయింది. వైసీపీ అభ్యర్థి ఆయన కిలారి అయితే 4,234 ఓట్ల మెజార్టీతో మాత్రం ఆయన ముందంజలో ఉన్న పరిస్థితులను. మంగళగిరిలో కూడా ఇప్పటికే లోకేష్ పైన ఆలా రామకృష్ణారెడ్డి అయితే మాత్రం 8,259 పూర్తయిన పరిస్థితి కూడా అక్కడ మనం చూసుకోవచ్చు. తెనాలి కూడా చూసుకుంటే 17వ రౌండ్ అయితే అక్కడ పూర్తయింది. వైసీపీ అభ్యర్థి శివకుమార్ వచ్చేసి 3,464 ఓట్లతో మెజార్టీతో ముందున్న పొజిషన్ చూసుకోవచ్చు. ఇప్పటికే బాపట్ల కూడా అక్కడ విన్ అయింది. 14,900 చిల్లర ఓట్లతో బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన అయితే మాత్రం ఆయన గెలుపొంది విజయం దిశగా ముందుకు వెళ్ళిన పరిస్థితి కూడా బాపట్లో చూసుకోవచ్చు. అయితే రేపల్ల నియోజకవర్గంలో కూడా టీడీపీ కొంత ముందంజలో ఉంది. 7,972 ఓట్లతో ముందంజలో ఉన్నాడు. వేమూరు నియోజకవర్గంలో చూసుకున్న 12వ రౌండ్ పూర్తయ్యేలా కూడా మేరుగా నాగార్జున అయితే 9,300 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. అదేవిధంగా మనం 3 పార్లమెంటు నియోజకవర్గాలు గుంటూరు పరిధిలో చూసుకున్నా కానీ 40,000 ఓట్ల మెజార్టీతో ఎంపీ స్థానం నర్సరావుపేట ఎంపీ స్థానంలో అయితే మాత్రం కృష్ణదేవరాయలు ముందంజలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గుంటూరులో కూడా అదే ఆధిక్యతో మాత్రం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఆల్మోస్ట్ ఆల్ నందిగామ బాపట్ల నియోజకవర్గంలో నందిగామ సురేష్ కూడా బాపట్ల ఎంపీగా కూడా 30,000 మెజార్టీతో కూడా ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇంకా ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో మాత్రం ఎంపీ స్థానాలు అయితే సీప్ చేసే అవకాశం వైసీపీకి మెండుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం 15 నియోజకవర్గాల్లో వైసీపీ యొక్క దాని యొక్క ఆధిపత్యాన్ని అయితే మాత్రం ఆధిక్యతను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గుంటూరు